అవన్నమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదముల యొద్ద స్తోత్రం చెల్లించుకొచ్చినాం నేను సాయంకాల సమయంలో. మమ్మల్ని ప్రేమించి, మా ప్రాంతాన్ని ప్రేమించి, సుభాష్ అన్న గృహాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేసిన గృహ కూడా ఇక్కడ స్తోత్రం చెల్లించుకొచ్చినాం నేను. వచ్చిన మీ ప్రియులందరినీ బట్టి స్తోత్రం చెల్లించుకొచ్చినాం. రావాల్సిన వార్తలు ఇప్పుడు రాబట్ట కృప చూపించండి. ప్రవరణ ఆసక్తితో ప్రభావైనా ఎంతమంది అయితే ప్రభా రావాలని ఆశగా ఉంటున్నారో అటు వారందరూ కూడా రాబట్ట కృప చూపించండి. క్షేమం తీసుకురమని అడుగుతున్నాం. ప్రవరణ ఇమే కోడికను ఆద్యంతం మీరే తోడండి నడిపించమని, ఈ కోడిక ద్వారా మీరే మహిమ గంతా పొందమని అడుగుతున్నాం. చేరొచ్చిన మాతో అంత మాత్రమే కాకుండా ప్రభావ మీ ద్వారా ప్రభావ మీ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో అంతవరకు నేను మీ మహిమ ప్రభావం ప్రభావం కనపరచమని అడుగుతున్నాం. మీరు ఇచ్చేటువంటి మాటలు మేమందరూ గ్రహించగల హృదయం వినగల చెవులు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యో విన్నపోతున్నటి వాడిని మట్టి వాడిని నన్ను మీ నోటి బుర్రగా వాడుకోమని, మీ మాటలు మాకు అనుగ్రహించమని, నేను జీవిత మాటలు ప్రభావం ప్రభుత్వించమని సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు మహర్షి ప్రియకుండా వేసి క్రిస్తు పరిశుద్ధనా ఉన్నా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అవును, పాట సంఖ్య 47, సమస్త జనులారా మీరు యెహోవాకు స్తోత్ర గీతం. జయమనుతో ఆ జనులారా మీరు
తిరీతము పాడి జ్ఞాపకముంచు ఇశ్రాయేలు విడిపించేయు తోనుల్ని జ్ఞాపకముంచు ఇశ్రాయేలు విడిపించేయు తోనుల్ని తలువతి వాచరములు నడిచుంచే తలువతి వాచరములు నడిచుంచే కానాను కూడిను చేతుకకు ఆర్పించుడి నీ జీవితములను ఆర్పి
చూడి నీ జీవితము సాగిన పడియా ఎన్నయ్యను ఆ ఎన్నను చూడి సమస్త దినుల నీరు యెహోవాకు స్తుతి గీతం పాడి సంతోషముతో సన్నిధిలో జయమనుతో సంతోషముతో సన్నిధిలో జయమనుతో సాధనుల సంఖ్య 365 విడువకు నన్ను ఇక ఎన్నడైనను పడిపోకుండా ఆగమౌ ఏ దేను
ಕೊಡುವವು ನನ್ನೆ ಎಲ್ಲ ದಯೆಯನ್ನು ಪಡಿಸೋಣ ಆಶಾ ಕಿಯುಮಾ
బాకీయు కాదు ఇలా తీరి చుట్ట ప్రభువాకీయు బాకీయు కాదు ఇలా తీరి చుట్ట ప్రభువా లోకములో
నేటి దిన ధ్యానానికి పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. 38 నుండి 42 వరకు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను 39వ వచనం వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. 40వ వచనం యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. 41 నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద మీద నేరస్థాపన చేతులు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 42 విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును, ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 예수 그리스도 ప్రభువారి లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చిన కాలంలో ఏ విషయమైనా నమ్మాలి అంటే సూచక్రియలను అడిగేటువంటి వారు. సూచక్రియలు అంటే ఏవైనా గొప్ప కార్యాలు చేసి చూపిస్తే వారు నమ్మడానికి ఏదైనా ఒక క్రియ చేసి చూపిస్తే దాన్ని సూచక్రియ అంటారు. ఇక్కడ సూచక్రియ అడుగుతా ఉన్నారు. ఎవరు అడుగుతా ఉన్నారు? ఇశ్రాయేలీయులు. ఎవరి నిమిత్తమైతే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినారో ఆ జనులే అడుగుతా ఉన్నారు, సూచక్రియ అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందే అనేక సూచక్రియలు చేసినారు, అనేక ఉపమానాలు చెప్తూ ఉపమానాల ఆధారంగా దేవుని రాజ్య సువార్త ప్రకటించినారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి ఉపమానాలు, అంత మాత్రమే కాకుండా పరలోకం చేరడానికి మానవుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాటలు ఆ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు మనుషులకి తెలియజేసినారు. అయినప్పటికీ ఇంకా సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. సూచక్రియలు ఇంకా అడుగుతూ ఉంటే యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడంట, యోనాను గురించినటువంటి సూచక్రియ మాత్రమే తప్ప మీకు ఏ సూచక్రియ కూడా అనుగ్రహించబడదు అంటున్నాడు. సూచక్రియను చివరి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే ముందుగా కూడా హేరోదు రాజు కూడా అడిగినాడు సూచక్రియను చూపించమని. అంతకుముందు ఎంతో కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడాలనేటువంటి ఆశ కలిగి ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడాలి అని హేరోదు కూడా ఆశపడి ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఎంతో కాలం నుంచి హేరోదు కూడా యేసు ప్రభువారిని చూడాలని అనుకుంటా ఉన్నాడంట. చివరిగా సిలువకు అప్పగించబడే ముందు హేరోదు దగ్గరికి పంపబడినాడు. హేరోదు దగ్గరికి ప్రభు పంపబడినప్పుడు హేరోదు ఎంతో సంతోషించినాడు.
ఎంతో కాలం నుంచి ఈయన చూడాలనుకున్నాను, ఈయన చేసే సూచక్రియలు చూడాలనుకున్నానని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఎంతో సంతోషించినాడు. ఆయన ఏదైనా సూచక్రియ చేస్తే చూడాలి అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. 9వ వచనం, ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, ఆయన అతనికి ఉత్తరమేమి ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక ప్రశ్నలు వేసినాడు. సూచక్రియ ఏదైనా దొరుకుతుందేమో అని ప్రయత్నం చేసినాడు. అయితే సూచక్రియలు అనుగ్రహించేటువంటి సమయం అయిపోయింది. హేరోదుకు హృదయంలో ఆశ కలిగినప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే అనేకమైన సూచక్రియలు ఆయనకు దొరికేవి. అయితే ఆ కోరికను హృదయంలోనే ఉంచుకున్నాడు. ప్రభువే ఆయన దగ్గరకు వచ్చి సూచక్రియలు చేయాలంటే ఆ సమయానికి సూచక్రియలు చేసేటువంటి సమయం కాదు, మహత్కార్యాలు చేసేటువంటి సమయం కాదు. శిలువకు అప్పగించబడేటువంటి సమయం అది. యేసు ప్రభు భూలోకంలో జరిగించాల్సినటువంటి అన్ని కార్యాలు జరిగించినాడు, సూచక్రియలు చేసినాడు, మహత్కార్యాలు చేసినాడు, సువార్త ప్రకటించినాడు. అయితే హేరోదు యొక్క ఆశ తీరలేదు. అదే జక్కయ్య ఏం చేసినాడు, కోరిక పుట్టిన వెంటనే ప్రభువును చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టెక్కినాడు. తన సొంత ప్రయత్నం తను చేసుకున్నాడు, తన సొంత ఏర్పాటు తను చేసుకున్నాడు, గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చున్నప్పుడు ప్రభు ఏం చేసినాడు, పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉంది అంటున్నాడు. అయితే హేరోదు తన అధికార గర్వం, తన యొక్క హోదా గర్వము, తన అహంకారం వల్ల ఆయన యేసు ప్రభు వారిని చూడలేకపోయినాడు, ఆయన చేసేటువంటి సూచక్రియలను చూడలేకపోయినాడు. ఇక్కడ ప్రభు వారు సూచక్రియలు అడిగేటువంటి వారితో ఏమంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు అంటున్నాడు. సూచక్రియలు అడిగేటువంటి వారిని చెడ్డతరం వారు అంటూ ఉన్నాడు, వ్యభిచారంతో పోలుస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తూ ఉన్నాడంటే, ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక్రియ అది మాత్రమే సూచక్రియయే, కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అంటున్నాడు. ఏమా సూచక్రియ, యోనా యొక్క ప్రత్యేకత ఏమి, యోనాను గురించిన సూచక్రియని యేసు ప్రభు వారు ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు? 41వ వచనం చివరి భాగం ఏమంటున్నాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. అంటే యోనా కంటే గొప్పవాడు అంటే యోనా కూడా గొప్పవాడే, యోనా కూడా గొప్పవాడే, ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నేను యోనా కంటే గొప్పవాడిని అని చెప్తావు అన్నాడు యేసు ప్రభు. మరి యోనా యొక్క గొప్పతనమేమి, యోనాను గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు తీసుకొని వచ్చినారు అంటే చూడండి, అందులోనే ఉంది. 40వ వచనం, యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును. యోనా ఏం చేసినాడంట, 3 రాత్రింబవళ్ళు తిమింగలంలో ఉన్నాడంట, తిమింగలం కడుపులో ఉన్నాడు. ఒక పెద్ద తిమింగలము యోనాను మృంగింది, మృంగి 3 రాత్రింబవళ్ళు ఆయన్ని పోషించింది. 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులోనే ఉన్నాడు. అలానే ఆ విధంగానే యేసు ప్రభు వారు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండబోతున్నాడు అనేటువంటి దానికి సూచనగా యోనా 3 రాత్రింబవళ్ళు ఆ చేప కడుపులో, అతిమింగళం కడుపులో గడిపినటువంటి విషయాన్ని తెలియజేస్తా అంటున్నాడు. చేప కడుపులో ఏ విధంగా అయితే 3 రాత్రింబవళ్ళు ఉన్నాడో అదేవిధంగా నేను కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండబోతున్నాను అని తెలియజేస్తా అంటున్నాడు. నినెవే వారు యోనా ప్రకటన విని
మారు మనసు పొందిరి. నినెవే వారు ఏం చేసినారంట, యోనా యొక్క ప్రకటన విని మారు మనసు పొందినారు. తత్ఫలితంగా ఏం జరిగింది, వారందరి కూడా పాపక్షమాపణ కలిగింది, వారందరు కూడా క్షమించబడినారు, వారందరికి కూడా దేవుడు చేయాలనుకున్నటువంటి కీడును చేయకుండా పశ్చాత్తాపడి కీడును మా చేయకుండా మానుకున్నాడు. కీడు చేయకుండా మానుకొని వారందరికి కూడా సమాధానం అనుగ్రహించినాడు, వారందరిని కూడా వారందరికీ రక్షణ అనుగ్రహించినాడు, వారందరికీ మరణాన్ని తొలగించినాడు. విమర్శ సమయమున నినెవే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. విమర్శ సమయంలో దేవుని ఎదుట మనమంతా కూడా నిలబడినప్పుడు, తీర్పు దినాన మనమంతా కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఈ నినెవే వారు మన మీద ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తారంట. ఏమి ఏమని నేరస్థాపన చేస్తారు ఈ తరం వారి మీద అంటే, ఆ తరములో నినెవే వారు ఒక సామాన్య మానవుడు ఒక భక్తుడు చెప్పినటువంటి మాటలు విని తమ తప్పులను ఎరిగి నిద్రాహారాలు మాని నీళ్లు ఆహారం మాని తమంతా తగ్గించుకొని దేవా మా తప్పులు క్షమించండి మేము పాపులము అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగి క్షమాపణ కోరుకొని దేవుని చేత క్షమించబడి దేవుడిచ్చినటువంటి రక్షణను పొందుకోగలిగినారు. అగ్ని గంధకాలతో మాడిపోతారు మీరు, 40 దినాల లోపల మీకు నాశనం కలుగుతుంది అని యోనా ఆ నినెవే పట్టణం అంతా తిరిగి ప్రకటించినప్పుడు ఆ ఊరి వారు ఏం చేసినారంట, మారు మనసు పొందినారు, తమ తప్పులను ఎరిగి దేవుని దగ్గర క్షమాపణ అడిగినారు, దేవుడు క్షమించినాడు, వారికి చేయాలనుకున్న కీడు చేయకుండా మాన్నాడు. కాబట్టి ఈ దినాల్లో ఈ తరం వారి మీద ఏం నేరస్థాపన చేస్తారు ఆ నినెవే వారు అంటే, ఈ తరం వారు యేసు క్రీస్తు ప్రభువారే స్వయంగా వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి రక్తం చిందించి మానవాళి కొరకు మానవాళిని అందరినీ కూడా రక్షించడం కోసం రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అప్పగించినప్పటికీ ఆ దేవాది దేవుడే మనుషు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించి మరణించి సమాధి చేయబడి భూగర్భంలో 3 దినాలు 3 రాత్రింబవళ్ళు గడిపి తిరిగి సజీవుల లెక్కలో మరణాన్ని జయించి సమాధి నుంచి లేచినాడు. లేచి 40 దినములు శిష్యులకు కనపడినాడు. శిష్యులందరూ చూస్తుండగానే సశరీరుడుగానే శరీరంతోనే ఆకాశానికి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళినాడు. వెళ్ళేటప్పుడు దూతలు కూడా సాక్ష్యం ఇచ్చినారు, మీరెందుకు అలా తేరి చూస్తా ఉన్నారు, మీరు ఏ విధంగా ప్రభువు పరలోకానికి వెళ్ళడం చూస్తున్నారు అదే విధంగా ప్రభు తిరిగి లోకానికి రావడం చూస్తారంటున్నాడు. చూడండి అపొస్తలుల కార్యము మొదటి అధ్యాయం వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచే ఆకాశం వైపు చూస్తున్నారు, మీ ఇద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఇవన్నీ కూడా జరిగినాయి. మానవులు చూసినటువంటి ఆ విషయాన్ని గ్రహించలేకపోయినారు. ఆ దేవాది దేవుడే వారి కొరకు శిలువలో ప్రాణాన్ని అప్పగించి
వారి పాపాలను శిలువలో కొట్టివేసినప్పటికీ ఆయన యొక్క జనన మరణ పునరుత్థానాన్ని నమ్మకపోవడం వల్ల మేమైతే ఆయన భక్తుని మాటలు వినే నమ్మినాము, మార్మనసు పొందినాము, దేవుని యొక్క రక్షణ పొందినాం. ఈ తరం వారు ఏం చేస్తామన్నారు, దేవాది దేవుడే స్వయంగా మరణానికి అప్పగించబడి శిలువలో రక్తం కార్చి భూమిలో 3 రాత్రింబవళ్ళు గడిపినాడు భూగర్భంలో, అయినప్పటికీ ఆయన సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈ తరం వారి మీద ఆ నినెవే వారు నేరస్థాపన చేయబోతున్నారని ప్రభు వారు సెలవిస్తుంటున్నారు. రండి, యోనా గ్రంథం మొదటి అధ్యాయం. దేవాది దేవుడు ఆ కాలంలో నినెవే మహాపట్టణం పాపంలో మునిగిపోయి పాపంతో నిండిపోయిన సమయంలో తన భక్తుల్లో ఒక భక్తుని ఏర్పాటు చేసుకున్నాడు, యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యోనా ఎవరంట, యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. అమిత్తయి కుమారుడైన యోనా. రెండవ వచనం, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఇది దేవుడు యోనాకు సెలవిచ్చినటువంటి మాట. నినెవే వారు ఘోరమైన పాపంలో ఉన్నారు, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, పట్టణానికి దుర్గతి పట్టబోతా ఉంది, ఈ విషయాన్ని నువ్వు నినెవేకు వెళ్ళి వారికి తెలియజేయమని చెప్పినాడంట. అయితే మూడవ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవటకు ఓడ ఎక్కాను. అయితే ఇక్కడ యోనా ఏం చేస్తామన్నాడంట, దేవుని మాటను నిర్లక్ష్యపెట్టి దేవుని మాటకు అంగీకరించకుండా తర్షీషుకు పారిపోవాలనుకున్నాడంట. దేవుడు ఎక్కడ పొమ్మన్నాడు, నినెవేకు పొమ్మన్నాడు. ఎందుకు పొమ్మన్నాడంటే వారికి కలగబోయేటువంటి నాశనాన్ని గురించి, వారికి కలగబోయే దుర్గతిని గురించి తెలియజేయడం కోసం నినెవేకు పొమ్మంటే దేవుని మాటలు వినకుండా తర్షీషు పోవాలని అక్కడ తర్షీషు పోయేటువంటి ఓడను ఎక్కాలనుకున్నాడు. అక్కడ ఓడకు డబ్బులు కూడా చెల్లించి టికెట్ తీసుకొని ఓడలో కూర్చున్నాడు. ఈ తర్షీషు పోవడం అనేటువంటిది అంత సులభమైనది కాదు. తర్షీషు మార్గము అంత సుఖమైనటువంటి మార్గం కాదు. తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడలు ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఓడలు. అక్కడ ఎప్పుడు కూడా తుఫానులు వస్తూ ఉంటాయి, అక్కడ ఎప్పుడు కూడా అలలు వస్తూ ఉంటాయి. క్షేమంగా వెళ్ళడం చాలా కష్టం. అక్కడ ఆ తర్షీషుకు పోవాలంటే ఆ ఓడలు కూడా ప్రత్యేకమైనటువంటి నేర్పుతో తయారు చేయాలి. అటువంటి మార్గం అది ఎంతో భయంకరమైనటువంటి మార్గం. ఆ మార్గం గుండా పోవాలంటే రాజులు కూడా రాజులకు అక్కడి నుంచి వెండి బంగారాలు తెప్పించుకోవడానికి ప్రత్యేకమైన ఓడలను వారు తయారు చేసుకుంటారు. అయితే అటువంటి భయంకరమైనటువంటి మార్గాన్నే ఎన్నుకున్నాడు, కానీ దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే ఆయన భయపడ్డాడు, దేవునికే వ్యతిరేకంగా దేవుడు నాశనం చేయాలి అని కోరుకుంటున్నాడంటే ఆ ప్రజలెంతో భయంకరమైనటువంటి ప్రజలని, వారిని గురించి ఇంతకుముందే తెలుసుకున్నాడు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు నన్ను ఏం చేస్తారో అనుకుని భయపడి తర్షీషుకు పోవాలా అనుకున్నాడు. ఇది మనకు సూచన.
మనల్ని దేవుడు సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు మనం కూడా దేవుని సువార్త ప్రకటించకుండా మనల్ని దేవుడు చూపించినటువంటి మార్గానికి వెళ్లకుండా మన సొంత మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేసేటువంటి సంఘటన. మనం కూడా కొన్ని ప్రాంతాలు భయంకరమైన ప్రాంతాలు ఉంటే అక్కడికి సువార్తకు వెళ్ళాలంటే వెళ్ళడానికి ఇష్టపడం. ఏం జరుగుతుందో ఏమో, మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తామో లేదో అని భయపడతాం. దానికి సూచనగా యోనా ఇక్కడ దేవుడు చూపినటువంటి మార్గంలో వెళ్ళకుండా, దేవుడు వెళ్ళమని చోటుకి వెళ్ళకుండా తన సొంత ఆలోచన ప్రకారం వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంట, ఓడ ఎక్కి కూర్చున్నాడు, కొంత దూరం ప్రయాణం చేసినాడు. తర్వాత ఏం జరిగింది అంటే 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చెను. ఏమైందంట, ఓడ బద్దలైపోయేటువంటి తుఫాను వచ్చిందంట. తర్షీసుకు పోతామన్నాడు, తర్షీసుకు పోతాం అంటే ఓడ బద్దలైపోయేటువంటి గొప్ప తుఫాను వచ్చింది. ఎవరి చేత కావడం లేదు ఓడను క్రమ పద్ధతిలో పెట్టుకోవడానికి, ఓడ నడిపించుకోవడానికి ఎవరు చేత కావడంలా. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. ఓడను చులకన చేయడానికి, ఓడ బరువుగా ఉంటే ఎక్కడ మునిగిపోతుందని, ఓడను చులకన చేయడానికి ఓడలో ఉండేటువంటి వారి విలువైనటువంటి వారి ఆహారం కానీ బరువైనటువంటి వస్తువులు కానీ అన్నింటినీ కూడా సముద్రంలో పడేస్తూ ఉన్నారంట. ఓడ చులకన చేయడానికి ఓడలో ఉన్నటువంటి అన్ని కూడా సముద్రంలో పడేస్తూ ఉన్నారు. అప్పటికి యోన ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఏమంట, యోన ఏం చేస్తా ఉన్నాడు, ఓడ దిగువ భాగంకి పోయి పండుకొని నిద్రపోతున్నాడు. మరి ఇంత పెద్ద తుఫాను వస్తుంది, తుఫాన్ అంటే శబ్దం ఉంటుంది. ఆ తుఫాన్ శబ్దమే కాకుండా ఓడలో ఉండే వారందరూ కేకలు వేస్తూ ఉన్నారు. ఓడ కూడా తలకిందులవుతూ ఉంది, ఊగుతూ ఉంది. ఇంత భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ యోనా ఏం చేస్తున్నాడంట, గాఢ నిద్రపోతూ ఉన్నాడంట. యేసు ప్రభువారు కూడా అదే పని చేస్తున్నాడు. చూడండి మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం, ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఎప్పుడు, 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోనె మీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఎంతో పెద్ద తుఫాను, ఎంతో శబ్దంతో వస్తున్నటువంటి తుఫాను గాలి. అంత పెద్ద తుఫాను గాలి ఉన్నప్పటికీ, అంత శబ్దం ఉన్నప్పటికీ, అందరు కేకలు వేస్తున్నప్పటికీ ప్రభువారు ఏం చేస్తున్నారు, నిద్రపోతూ ఉన్నారంట. మరి అంత తుఫాన్లో నిద్ర ఎట్లొచ్చింది, వస్తుంది. ఇక్కడ యోనా ఉండేటువంటి ఓడలో కూడా అదే సంఘటన జరిగింది. పెద్ద తుఫాను, అందరూ తలడిల్లిపోతూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, ఎంతో పెద్ద శబ్దంతో గాలి వస్తూ ఉంది. ఆయన కూడా, యోనా ఏం చేస్తున్నాడు, ఓడ క్రింది భాగంలో పోయి నిద్రపోతూ ఉన్నాడు, గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ శిష్యులు వచ్చి ప్రభువుని అడిగినట్టే ఇక్కడ ఓడలో ఉన్నవారు వచ్చి, చూడండి 6వ వచనం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేం వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము. మేమంతరం కూడా, ఓడలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వారి వారి దేవతను ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరు నమ్ముకున్న దేవుని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు.
నీకేమొచ్చింది, నువ్వేమి ఇట్లా నిద్రపోతా ఉన్నావు, నీకు నిద్ర ఎట్లా వస్తా ఉంది అని అడుగుతా ఉన్నారు. నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు అనుకరించునేమో. మేమంతరం కూడా ప్రయత్నం చేసినాం, మా చేతనైన కాడికి మేము ప్రార్థన చేసినాం, మా చేతనైన కాడికి మేము పూజలు చేసినాం, మేము నమ్ముకున్నటువంటి మా దేవుని మేము నొక్కినాము, నువ్వు ఒక్కనివే మిగిలినావు, నువ్వు కూడా లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనేను. ఓడ నాయకుడు వచ్చి చెప్తా ఉన్నాడు. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేతమనండిని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. అంతలోపల అందరూ ఉన్న మిగతా వారంతా కూడా ఏం చేసినారంట, చీట్లు వేసినారంట. కొన్ని విషయాల్లో అర్థం కానప్పుడు చీట్లు వేస్తారు. చీట్లు ఎట్లా వేస్తారు, ఉన్న అందరి పేర్లు రాసి ఒక్కొక్క చీట్లో ఒక్కొక్క పేరు రాసేసి ఉన్న వారందరి పేర్లు ఒక డబ్బాలో వేసి చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. వాడికైతే ఏం తెలియదని చెప్పేసి అమాయకుని తీసుకుని వచ్చి ఒక చీటి తీరా అంటారు. చీటి తీసినప్పుడు దాంట్లో ఎవరి పేరంటే వాళ్ళే కారణమని నిర్ణయించుకుంటారు. చూడండి, సామెతల గ్రంథం 16:33. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. తీర్పు కోసం చీట్లు వేస్తారు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశం. అదేవిధంగా ఇక్కడ ఓడలో ఉండే వారంతా కూడా చీట్లు వేసినారు. ఒక చీటి తీస్తే ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చిందంట, యోనా పేరు మీద వచ్చిందంట. 7వ వచనం చివరి భాగం. చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంత మాకు తెలియజేయమనగా. నీవెవరు, నీ వ్యాపారమేమి, నువ్వెందుకు వచ్చినావు, మా ఓడలేక నువ్వెందుకు వచ్చినావు, నీ వలనే మాకందరికీ ఇంత శ్రమ కలుగుతా ఉంది, ఏమి నీ పరిస్థితి ఏమి అని అడిగిన అతడు వారితో ఇట్లా అన్నాడు. యోనా వారితో వారితో ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నాడు, 9వ వచనం చదువుతారా. అతడు వారితో ఇట్లా నేను ఏమన్నాడంట, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. ఎవరంట ఈ యోనా, ఎవరంట ఈ యోనా, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడను. నేను దేవునియందు భయభక్తులు గలవాడను. ఎవరా దేవుడు అంటే, సముద్రాన్ని భూమిని సృష్టించినటువంటి దేవుడు, ఆ దేవుడైన యెహోవాకు నేను భయభక్తులు కలిగినటువంటి వాడను అని చెప్పుకుంటా ఉన్నాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయాలని అతన్ని అడుగగా. ఏమడుగుతున్నారంట, సముద్రం పొంగుతూ ఉంది, గాలి ఎక్కువైతా ఉంది, తుఫాను ఎక్కువైతా ఉంది, ఏమాత్రం తగ్గకుండా ఉంది, అందరం నశించిపోతా ఉన్నాం, ఓడలో ఉన్నటువంటి కూడా తీసిపో లోప సముద్రంలో పడేసినాం, ఇంకా మిగిలింది మేమే ఉన్నాము,
అందరం కూడా క్షేమంగా ఉండాలంటే నీకేం చేయాలి? మామూలుగా అన్యులైన వారు అయితే అడుగుతూ ఉంటారు, ఆ వేపాకులు పట్టుకుని ఊగేవారిని అడుగుతూ ఉంటారు, నీకేం కావాలా, నిన్ను శాంతింపజేయాలంటే నీకేం కావాలా అంటే వాళ్ళు ఏదో కోరికలు చేస్తారో, కోరికను కొట్టి కోరికలు తీరుస్తూ ఉంటారు కదా. నిమ్మకాయలు కొట్టడం, నిమ్మకాయలు కొయ్యమని, టెంకాయలు కొట్టమని, కొడుగుడ్లు కొట్టమని, లేదా జంతువులు బలి ఇవ్వమని ఏవో అడుగుతూ ఉంటారు, అవి తీరుస్తూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళు ఏమనుకున్నారు, అదేదైనా చేస్తే సముద్ర పొంగు అణిగిపోతుందేమో అనుకొని నేను మేమంతా కలిసి నీకేం చేయాలా అని అడుగుతూ ఉన్నారు. మేము నీకేమి చేయవాలనని అతన్ని అడగగా యోనా, నన్ను బట్టి ఏ ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలం చేత సముద్రం పొంగియుడుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. యోనా ఏం చెప్తాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, తుఫాను పోతుంది, మీరు నెమ్మదిగా మీ ప్రాంతానికి మీరు మీ గమ్యస్థానాన్ని మీరు వెళ్ళొచ్చు అంటున్నాడు. అయితే అంత సులభంగా ఒక మనిషిని చంపడం అనేటువంటిది వారికి ఇష్టంగా లేదు. యోనాను ఎత్తి సముద్రంలో వేయాలంటే వారికి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తున్నారు, ఎంతో బలంగా తమ శక్తి కొలది తెట్లు వేసి ఓడను దరికి లాగాల అని చూస్తూ ఉన్నారు. అయితే వారి చేత కాలేదు. వారి చేత కాకపోగా తుఫాను ఇంకా ఎక్కువవుతూ ఉంది, గాలి ఎక్కువవుతూ ఉంది. అప్పుడు ఏమంటున్నారు, 14వ వచనం, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయం చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరి అన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఏం జరిగిందంట, యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరు ఓడలో ఉండేవాళ్ళంతా. యెహోవా నీ చిత్త ప్రకారమేది జరిగింది, మేమంతా మా దేవతలో మొక్కుకున్నాం కానీ ఏ ఫలితం కనపడలేదు, చివరికి నీ భక్తుడు చెప్పిన మాటలను బట్టి ఆయన వలనే ఇదంతా జరిగిందని, దీనికంతటి కారణం నువ్వే అని మాకు తెలిసింది. మేమిప్పుడు ఈ మనిషిని సముద్రంలో వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు, కాబట్టి ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, ఈ మనిషిని మేము సముద్రంలో వేయడం వల్ల మా మీదకి శాపం రాకుండా మేము నాశనం అయిపోకుండా ఉండాలి అని వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు, నిర్దోషిని చంపితిరి అన్న నేరము మా మీద మోపకుందువుగాక. నిర్దోషి, వాళ్ళకి ఎవరికేమి హాని చేయలే, ఆయన ఓడలో ఉండేవారికి ఏమైనా హాని చేసినాడా, ఏం చేయలే. మరి నిర్దోషిని నీ ఎదుట నీ ఆజ్ఞకు లోబడకుండా పోతున్నాడు, ఆయన నీ ఎదుట దోషియే కానీ మాకు ఎటువంటి దోషం కలగక దోషం తలపెట్టలేదు, కాబట్టి ఆయన నిర్దోషే, మరి ఆయన చంపినాము అనేటువంటి నేరం మా మీద రాకుండా మేము నాశనం కాకుండా ఉండాలని వారు యెహోవాను ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి ఏం చేసినారంట, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. రండి కొద్దిసేపు మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. చదువుకుందాం.
24, 25, 26. పిలాతు అల్లరి ఎక్కువగా చిన్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిది. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయన అప్పగించెను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన కూడా నిర్దోషి, నిరపరాధి. నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి అప్పగించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పిలాతు తన శక్తి కొలది ప్రయత్నం చేసినాడు, ఆయన చేత కాలేదు. చేత కాకపోగా అక్కడ తుఫాను ఏ విధంగా ఎక్కువైందో ఆ విధంగా ప్రజల యొక్క అల్లరి ఎక్కువైంది, ప్రజల యొక్క కేకలు ఎక్కువైనాయి, ప్రజల యొక్క కేకలే గెలిచినాయి. కాబట్టి పిలాతు ఏం చేస్తున్నాడు, తన వలన ప్రయోజనమేమియో లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కున్నాడు. ఓడవారందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈ నిరపరాధిని చంపినామనేటువంటి నేరం మా మీదకి రాకుండా, మా మీదకి ఎటువంటి తీర్పు రాకుండా, మా మీదకి ఎటువంటి శాపం రాకుండా, మాకు ఎటువంటి నాశనం కలగకుండా ఉండాలని దేవుని ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పిలాతు కూడా ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని చేతులు కడుక్కుంటున్నాడు. అయితే ప్రజలు ఏం చేస్తామన్నారంట, ప్రజలు ఏమంటున్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అంటూ అన్నారు. వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అంటున్నారు. ఎవరు, ఆయన అప్పగించినటువంటి, ఆయన ఎవరినైతే రక్షించాలని వచ్చినారో ఆ ప్రజలే. యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి అప్పగించి అదేమాత్రం నేరం కాదన్నట్టుగా, వారు చేసిందే సరైనదన్నట్టుగా, వాని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అంటూ ఉన్నారు అని కేకలు వేస్తూ ఉన్నారు. వారి కేకలే గెలిచినాయి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయను అప్పగించినాడు, మరణానికి అప్పగించినాడు. ఆయన ఎప్పుడైతే సిలువ వేయబడినాడో, ఎప్పుడైతే మరణించినాడో, ఆ కేకలన్నీ అణిగిపోయినాయి. ఆ దుర్మార్గమైనటువంటి, అదృష్టమైనటువంటి కేకలన్నీ కూడా అణిగిపోయినాయి. ఇక్కడ కూడా యోనాను ఎప్పుడైతే మరణానికి అప్పగించినారో, ఈ నిరపరాధి అయినటువంటి యోనాను సముద్రంలో ఎప్పుడైతే పడవేస్తున్నారో, అప్పుడే సముద్ర పొంగి అణిగిపోయింది. 16వ వచనం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యోనా నియమించి ఉండగా, యెహోవా నియమించి ఉండగా ఎప్పుడైతే ఓడలో నుంచి యోనాను సముద్రంలో విసిరేసినారో, సముద్రంలోకి ఆయన పడక ముందే దేవుడు ఏం చేసినాడంట, గొప్ప మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చినాడు, తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చినాడు, యోనాను మృంగాలని ఆజ్ఞ ఇచ్చినాడు. నా భక్తుడు సముద్రంలో పడవేయబడబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండి ఆయన మృంగమని ఆజ్ఞాపించినాడు. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఇంగ్లీష్ బైబుల్ ఉందా, ఇంగ్లీష్ బైబుల్ ఉంటే 1వ అధ్యాయం 4వ వచనం చదవండి.
ఉందా? ముందుగానే దేవుడు ఏర్పాటు చేసినాడు అని రాయబడింది. తిమింగలాన్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసినాడు అని రాయబడింది. గొప్ప మత్స్యం ఒకటి యోనాను రింగవరని యెహోవా నియమించి ఉండగా ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చినాడు, నువ్వు సిద్ధంగా ఉండు అని. ఆ ఆజ్ఞను బట్టి ఆ తిమింగలం నోరు తెరుచుకొని రెడీగా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే ఓడలో నుంచి బయటికి పడేసినారో వెంటనే మింగేసింది. మింగి ఏం చేసిందంట, యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 3 దినాలు ఆ మత్స్యం కడుపులో యోనా ఉన్నాడు. అదే ప్రభువారు 3 దినాలు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉన్నారు. 3 దినాల తర్వాత ఏమైంది? 3 దినాల తర్వాత యోనా మళ్ళీ యోనా ఏం చేస్తా ఉన్నాడు, సముద్ర గర్భంలో ఉన్నాను నేను అనుకుంటున్నాడు. చూడండి, ప్రార్థన చేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో యోనా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకి ఇలాగ ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట చూడండి, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. ప్రవాహాలు చుట్టుకుని ఉన్నాయంట, ప్రవాహాలు చుట్టుకుని ఉన్నాయి. ఆయనకి చేప గర్భంలో హాయిగా ఉన్నాడు. అయితే యోనా ఏమనుకుంటున్నాడు, నేను సముద్రంలో ఉన్నాననుకుంటున్నాడు. సముద్ర గర్భంలో నేను చిక్కుకొని ఉన్నాను అనుకుంటున్నాడు. అగాధ గర్భంలో, అగాధ సముద్ర గర్భంలో పడవేయబడి ఉన్నాను. ప్రవాహం నన్ను చుట్టుకొని ఉన్నవి. ఈ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూస్తుంది అనుకుంటుని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రాణాంతం వచ్చినట్టుగా జలాలు నన్ను, నీళ్లు నన్ను చుట్టుకొని ఉన్నాయంటున్నాడు. అయితే ఎక్కడున్నాడైనా దేవుడు ఏర్పాటు చేసినటువంటి చేపలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. సముద్ర అగాధము నన్ను ఆవరించినది అంటున్నాడు. ఆయనకు తెలియదు, ఆయనకు తెలియకుండానే ఆయన ఎక్కడున్నాడు, సముద్ర గర్భంలో దేవుడు నియమించినటువంటి చేప కడుపులో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. తర్వాత ఏమైంది, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. 3 దినం తర్వాత యెహోవా ఆజ్ఞయ్యగా ఆ ఆజ్ఞానుసారంగా చేప ఏం చేసిందంట, యోనాను తిరిగి నేల మీద కక్కి వేసింది. 3వ అధ్యాయం అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఎప్పుడైతే యోనా సముద్రంలో నుంచి చేప కడుపులో నుంచి బయటకు వచ్చినాడో, వచ్చిన వెంటనే మళ్ళీ 2వసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడి ఏం చెప్తా ఉన్నాడు, నేను నీకు సెలవిచ్చింది నినెవే అంతటా ప్రకటించమని చెప్పినాడు. ప్రకటించమంటే నినెవేకి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత 1 దినం మాత్రమే ప్రయాణం చేసినాడు. 1 దిన ప్రయాణం చేసి ప్రకటన చేసినాడు. ఏమని ప్రకటన చేసినాడు, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములు దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేసినాడు. ఆ ప్రకటన విన్న వెంటనే ఏం చేసినారంట, 5వ వచనంలో పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినం చాటించి గణులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి కట్టుకొనిరి.
ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. రాజు కూడా విన్నాడు. అయితే ఎవరైనా ఏమైనా దేశంలో ప్రకటించాలంటే మొదట దేవుని దగ్గర రాజు దగ్గర అనుమతి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈయన రాజాదిరాజు దేవాదేవుడు పంపినటువంటి యోనా కాబట్టి, ప్రవక్త కాబట్టి ఈయన ధైర్యంగా ప్రకటించినాడు. ఒక దినమంతా ప్రయాణం చేసి ప్రకటించినాడు. ప్రజలందరిలో కూడా భయం పుట్టింది. వారందరూ కూడా వణుకుతూ భయంతో వారందరూ కూడా తమను తాను తగ్గించుకొని విశ్వసించి దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసాన్ని ప్రకటించుకున్నారంట వాళ్ళే. ఈ సంగతి అంతా రాజు విన్నప్పుడు రాజు మామూలుగా అయితే కోపడతాడు, నాకు తెలియకుండా ఇట్లా జరుగుతోంది దేశంలో అని. అయితే ఈ రాజు కూడా భయపడినాడు. రాజు భయపడి ఏం చేసినాడంట చూడండి, సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండేను. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్ను గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయాలని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకునవలను అని దూతలు నినెవె పట్టణంలో చాటింప ప్రకటన చేసిరి. యోనా చేయాల్సిన పనంతా కూడా రాజు యొక్క దూతలు చేసినారు. మిగతా పనంతా ఒకరోజు మాత్రమే యోనా ప్రయాణం చేసినాడు. మిగతా 3 దినాల సువార్త అంతా కూడా ఎవరు చేసినారు? రాజు యొక్క దూతలు చేసినారు. ఈ మాట విన్న తర్వాత ఈ నినెవె వారు 10వ వచనం, ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకునగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి తప్పు ఒప్పుకొని దేవుని దగ్గర తగ్గించుకున్నారు. రాజుతో సహా రాజు దగ్గర నుంచి చివరి స్థాయిలో ఉన్నటువంటి పౌరుని దాకా అందరు కూడా దేవుని దగ్గర తగ్గించుకున్నారు. తమ రాజవస్త్రాన్ని కూడా వదిలేసి గోనెపట్ట కట్టుకున్నాడంట రాజు. రాజే అంతగా తగ్గించుకున్నప్పుడు మిగతా వారందరూ కూడా దేవుని దగ్గర తగ్గించుకొని పశ్చాత్తాపడినాడు. అందువల్ల దేవుడు ఏం చేసినాడు, వారి మీదకి 40 దినాల్లో కీడు చేయాలనుకున్న దేవుడు వారికి చేస్తాను చేయాలి అనుకున్నటువంటి కీడును చేయకుండా పశ్చాత్తాప్తుడై, దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడే పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు తాను చేయాలి, కీడు చేయాలి, వారిని నాశనం చేస్తానన్నాడు. మొదట్లో వారికి దుర్గతి అన్నాడు 2వ వచనంలో, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో వారికి దుర్గతి పడుతుంది, దాన్ని ప్రకటించమని చెప్పినాడు. వారికి నాశనం వస్తుంది అని ప్రకటించమని చెప్తా అన్నాడు. అదేవిధంగా ఈ కాలంలో కూడా ఈ తరం వారికి కూడా దేవుడు తన బిడ్డలను పంపించి విశ్వాసులను పంపించి తనేందు విశ్వాసం ఉన్నటువంటి ప్రజలను పంపించి లోకంలోనికి పంపించి సువార్త ప్రకటింపజేస్తా అన్నాడు. మీ పాపములు మితిమీరిపోయినాయి, మీ పాపాలను ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి మీ పాపములన్నీ తీసివేయడానికి శిలువలో బలైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించమని ప్రకటించమని సువార్తికులను పంపిస్తా ఉన్నాడు. ఆ సువార్తను విని గ్రహించి ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి తమ పాపాలను విడిచిపెట్టిన వారికి యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ అనుగ్రహించినాడు. ఎవరైతే విన్నారో, విన్నవారు ఎంతమంది అయితే అంగీకరించినారో, అంగీకరించిన వారు ప్రభుని తమ హృదయాల్లో చేర్చుకొని తమ పాపాలను విడిచిపెట్టినారో అటువంటి వారందరికీ కూడా పరలోక భాగ్యము. అయితే అంగీకరించని వారికి శిక్ష తప్పదు అని ప్రభు సెలవిస్తా అంటున్నాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 శిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. శిలువను గురించినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినటువంటి వార్త, రక్షించబడినటువంటి వారికి, ప్రభును అంగీకరించిన వారికి దేవుని శక్తి, అంగీకరించినటువంటి వారికి వెరితనంగా ఉంటుంది. శిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఈ సువార్తను ఎంతమందితో విని ఉంటున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అనుకూలమైన సమయము. నిన్నవారు ఏ విధంగా అయితే వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడిచ్చినటువంటి రక్షణ పొందుకున్నారో, ఈ తరం వారైనా మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా మన పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు నామంలో ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కూడా దీవించి మన మీదకి రాబోయేటువంటి ఉగ్రతను తప్పించి మనకు కూడా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించమని ప్రభు పేట మనం చేస్తున్నాం. నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకొని ప్రభు నామం మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయంలో మనం ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి నిత్య మాటలను బట్టి స్తోత్రం చేయించుకొచ్చున్నాం.